హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కోడిగుడ్డుతోనే సూపర్గా కూర చేశాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఉంటుంది, ఎవరు కూడా మిస్ కాకండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కోడిగుడ్డుతో చేస్తే ఏంటంటే చికెన్ మటన్ జోలికి కూడక దీన్ని వదిలిపెట్టి వెళ్ళరు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేశాను చూద్దాం రండి, మన కిచెన్లోకి వెళ్దామా. ముందు స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టుకునేసి కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఆ నీళ్ళు కూడా ఏంటంటే కోడిగుడ్లు ఉడకటానికి అనుగుణంగా ఉండే విధంగా నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం కోడిగుడ్లు తీసుకునేసి వాటిని ఏ విధంగా అంటే నెమ్మదిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మెల్లిగా అందులో వేసుకుంటే ఏంటంటే క్రాకు రాకుండా చూసుకోండి. క్రాక్ వచ్చిందంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి నీ శ్వాసం వచ్చి బాగుండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు చింతపండు నానేసుకున్నాం. ఒక బౌల్ తీసుకునేసి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఈ విధంగా విడదీసి వేసుకుంటే ఏంటంటే తొందరగా నానే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు నాననిద్దాం. ఈలోపు చూద్దామా కోడిగుడ్లు ఉడక, చూడండి బాగా ఉడికిపోయాయి. అది ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా లైట్గా ఉడికిన తర్వాత మీద పొక్కు క్రాకులు వస్తుంది అన్నట్టు. క్రాకులు వచ్చినప్పుడే మనకు అర్థమైపోద్ది ఆహా ఉడికిపోయిందని. ఇప్పుడు వాటిని తీసేసి సన్నీళ్ళలో వేసుకునేసి ఈ విధంగా మీదకించి పొట్టు మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకున్నాం. ఈ టైప్లో ఏంటంటే చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆఖరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడక చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకున్నాం. ఫ్యాన్ కాస్త వేడెక్కనిచ్చి వేరుశనగ పప్పులు వేసుకున్నాం, వాటిని కాస్త అలా అన్నిచ్చి ఇప్పుడు తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ఇవి వేసి వీటిని కాస్త అలా ఎర్రడాలుగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా లైట్గా ఏంటంటే మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు యాలకులు, చెక్క, లవంగాలు, మిరియాలు వీటిని మీదకించి వేసి ఇప్పుడు లైట్గా వేగనివ్వాలి. అది మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఆఖరిన కస్తూరి మెత్తి వేసి అలా అనేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించి ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళా స్టవ్ ఆన్ చేసేసి ఫ్యాన్ పెట్టుకునేసి ఇప్పుడు దాన్ని కాస్త వేడెక్కనిచ్చి నూనె వేసుకుందాం. అది కూడా కాస్త వేడెక్కాక ఎర్రగడ్డ ముక్కల్ని చిన్నగా సన్నగా తరుక్కునేసి అందులో వేసుకుందాం. వేసుకునేసి వీటిని కూడక బాగా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. వీటిలో ఏంటంటే కొన్ని పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిసి వేసుకుందాం. కరివేపాకు కూడక నిగనిగలాడేది వేసి ఇప్పుడు లైట్గా ఇంత పసుపు చల్లుకుందాం మీదకించి. సాల్ట్ కూడక వేసుకుందాం. ఇవన్నీ వేసాక ఏంటంటే తొందరగా అవి మగ్గేతుందికి అవకాశం ఉంటుంది. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకునేసి టమోటాలని పెద్దగా కట్ చేసి అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా వేసేసి మూత పెట్టి మంచి చక్కనైన పేస్ట్ చేసుకుందాం. నీళ్లు పోసే అవసరం లేదు. చూడండి ఈ టైప్లో పేస్ట్ వచ్చేస్తుంది. టమోటాల్లో నీరు ఉంటుంది కదా అందుకని. ఇప్పుడు ఎవరిని తీసి ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టుకునేసి మళ్ళీ మిక్సీ జార్ తీసుకునేసి ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని చల్లారనిచ్చి అందులో వేసుకునేసి లైట్గా నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కూరలోకి వస్తే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంతవరకు వేగనివ్వాలి. ఇది ఆ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసుకునేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడక బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లైట్గా అదే మిక్సీ జారులో లైట్గా కొద్దిగా నీళ్లు పోసి అలా అనేసి పోసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ పేస్ట్ వేసిన దానికి ఈ పచ్చి వాసన పోయేదాకా బాగా వేగడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ టైప్లో చేసుకోవాలి. చూడండి బాగా వేగిన తర్వాత నూనె పైకి వచ్చేదాకా నీరు మొత్తం ఇనికేదాకా వేగాలి. ఇప్పుడు మీదకించి స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని చల్లుకునేసి దీన్ని కూడా సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నూనె శాతం లేకపోతే లైట్గా నీళ్లు కూడా వేసుకోవచ్చు, ఏమీ కాదు, కానీ ఇందులో సరిపోతుంది. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ కూడా అందులో వేసుకుందాం. వేసిన తర్వాత దాన్ని కూడా బాగా కలిపి పచ్చి వాసన పోయేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి
దమ్ అనగనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మనం చింతపండుని రెడీ చేసి రసం తీసి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మూత తీసి చూస్తే చూడండి ఈ టైప్లో నూనె పైకి వచ్చేదాకా సూపర్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి అలా కలబెట్టుకుంటే అడుగంటకుండా చూసుకోవాలి. బాగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని ఏంటంటే జాలి సహాయంతో రసం మొత్తం దాంట్లో పోసేసుకున్నాం. పోసుకున్నాక దాన్ని కూడక ఒక్కసారి అలా కలుపుకుందాం. కలుపుకున్నాక ఒక్కసారి ఏం చేద్దామంటే రుచి చూసి ఈ టైంలో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఎంత అవసరమో అంత వేసేసుకునేసి మూత పెట్టి ఉడకనిద్దాం తెల్లేదాకా. ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఫ్యాన్ పెట్టేసి నూనె వేసుకునేసి లైట్గా పసుపు చల్లుకునేసి కారం కూడా లైట్గా వేసుకునేసి దాన్ని కాస్త అలా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా వేగిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకునేసి దాన్ని కూడా కలిపేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకున్నాం. వేసుకునేసి ఇవి కూడా బాగా కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే మంచి గోల్డ్ వర్ణంలో వస్తాయి అన్నట్టు. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇవి కూడా మనకి ఎలా వేగుతాయి అన్నది తెలియాలంటే నీరుకించి బొబ్బల టైప్లో వస్తాయి కానీ కలబెడుతూనే ఉండాలి. ఓకేనా, అట్లా ఇప్పుడు మూత తీసి చూస్తే పులుసు కూడా సూపర్గా తెల్లింది, ఉడికింది. ఇప్పుడు మనం కోడిగుడ్లలో వేసేసుకునేసి లైట్గా అలా కలబెట్టేసి మూత పెట్టి ఒక్కసారి అలా ఉడకనిద్దాం లైట్గా. అప్పుడు ఏంటంటే కోడిగుడ్లోకి సారం అంతా కూడా వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీర చల్లేసుకునేసి ఇప్పుడు కాస్త అనేసుకుంటే చూడండి ఒక్కసారి ఇప్పుడు ఈ టైంలో చూడాలి సూపర్గా ఉంటుంది. కోడిగుడ్డు పులుసు కూడా రెడీ అయిపోయింది కూర. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి.